కేఏ పాల్కి షాక్. ప్రజాశాంతి పార్టీ గుర్తింపు రద్దు. ఈసీ సంచలన నిర్ణయం. తెలంగాణ నుంచి రిజిస్టర్ అయిన 20 పార్టీలు ప్రస్తుతం క్రియాశీలకంగా లేవని చెప్పి ఈసీ ఆయా పార్టీల గుర్తింపును రద్దు చేసింది. అందులో కేఏ పాల్కు చెందిన ప్రజాశాంతి పార్టీ కూడా ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ వద్ద కుప్పలు తెప్పలుగా పార్టీలు రిజిస్టర్ అయి ఉన్నాయి. అయితే ఇందులో చాలా పార్టీలు ఇప్పుడు యాక్టివ్గా లేవు, ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం పార్టీల ప్రక్షాళన మొదలుపెట్టింది. క్రియాశీలకంగా లేని పార్టీలపై వేటు వేస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా క్రియాశీలకంగా లేని 253 రాజకీయ పార్టీల గుర్తింపును, వాటి గుర్తులను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. అంతేకాదు మనుగడలో లేని మరో 86 పార్టీలను ఎన్నికల సంఘం జాబితా నుంచి తొలగించింది. తెలంగాణ నుంచి రిజిస్టర్ అయిన 20 పార్టీలు ప్రస్తుతం క్రియాశీలకంగా లేవని చెప్పిన ఈసీ ఆయా పార్టీల గుర్తింపును రద్దు చేసింది. అందులో కేఏ పాల్కు చెందిన ప్రజాశాంతి పార్టీ కూడా ఉంది. యాక్టివ్గా లేని పార్టీలకు కామన్ సింబల్ నిలిపివేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. గతంలోనూ పలు పార్టీలపై ఎన్నికల సంఘం వేటు వేసింది. మే నెలలో 87 పార్టీలు, జూన్లో 111 పార్టీల గుర్తింపులను పార్టీ జాబితా నుంచి తొలగించింది. తాజాగా మరో 253 పార్టీలపై వేటు వేసింది. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ నివేదికను అనుసరించి వాటిపై తదుపరి చర్యలు తీసుకున్నామని ఈసీ వెల్లడించింది. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ నుంచి ఈ పార్టీలు నమోదయ్యాయని పేర్కొంది. ఇవి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదని, తాము జారీ చేసిన నోటీసులు, లేఖలకు ఎలాంటి స్పందన తెలియజేయడం లేదన్న ఎన్నికల సంఘం వెల్లడించింది. 2014-2019లో జరిగిన ఆయా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కానీ లోక్సభ ఎన్నికల్లో కానీ పోటీ చేయలేదని తెలిపింది. 253 పార్టీల్లో 66 పార్టీలు కామన్ సింబల్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఎన్నికల్లో పోటీ చేయలేదని వెల్లడించింది. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం రిజిస్టర్ రాజకీయ పార్టీలు 5 ఏళ్లలోపు ఎలక్షన్ కమిషన్ నిర్వహించే ఎన్నికల్లో తప్పనిసరిగా పోటీ చేయాలి. ఒకవేళ ఏ పార్టీ అయినా వరుసగా 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకపోతే ఆ పార్టీని రిజిస్టర్ పార్టీల జాబితా నుంచి ఎన్నికల సంఘం తొలగిస్తుంది. తాజా నిర్ణయంతో ఎన్నికల నియమావళిని పాటించడంలో విఫలమైన మొత్తం పార్టీల సంఖ్య 537కు చేరింది. తెలంగాణ నుంచి గుర్తింపు రద్దు అయిన పార్టీ జాబితాలో ఆల్ ఇండియా మహిళా డెమోక్రటిక్ ఫ్రంట్, భారతీయ యువత, సమత, రాష్ట్రీయత కాంగ్రెస్ పార్టీ, నవ తెలంగాణ పార్టీ, ప్రజా చైతన్య పార్టీ, త్రిలింగ ప్రజా ప్రగతి పార్టీ, అఖండ్ భారత్ నేషనల్ పార్టీ, అఖిలాంధ్ర మహాదేశం, ఆల్ ఇండియా ముక్తిదల్ పార్టీ, ఆల్ ఇండియా ముత్తిహిద్ క్యూయామి మహాజ్, ఆంధ్రప్రదేశ్ నవోదయ ప్రజా పార్టీ, భారత్ అభ్యుదయ పార్టీ, మన పార్టీ, నేషనలిస్ట్ తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రజాభారత్ పార్టీ, ప్రజా పార్టీ, ప్రజాశాంతి పార్టీ, తల్లి తెలంగాణ పార్టీ, యూత్ డెమోక్రటిక్ ఫ్రంట్, సెక్యులర్ డెమోక్రటిక్ లేబర్ ఆఫ్ ఇండియా, సురాజ్ పార్టీలు ఉన్నాయి. ఈ నిర్ణయంపై ఏదైనా రాజకీయ పార్టీ అసంతృప్తిగా ఉంటే ఈసీని సంప్రదించవచ్చు. అన్ని ఆధారాలు సంవత్సరం వారీగా వార్షిక ఆడిట్ చేసిన ఖాతాలను, వ్యయ నివేదిక, ఆఫీస్ బేరర్ల జాబితాతో 30 రోజుల్లోపు ఎన్నికల సంఘాన్ని సంప్రదించాల్సి ఉంటుంది.